नमस्ते वेलकम टू स्टडी गाइड 10th पास अयिन विद्यार्थुलु चाला डैलमाला उंटारु एमपीसी बाईपीसी कॉमर्स इंदुलो ए कोर्सुलकु तक्कु खर्चु अवुतुंदी त्वरगा सेटिल अवडानिकी देनिकि अवकाशालु उंटायि जॉब ग्यारंटीगा ए कोर्स तो साध्यं सीए एंदुकु सीए चदिन वारिकि इंत डिमांड 100% जॉब ग्यारंटी वल्ल लेदा लक्षल्लो जीतालु उंडडं वल्ल 10th तर्वात सीए चदवालंटे एला ఇంటర్ ఎంపీసీ బైపీసీ విద్యార్థులు కూడా సీఏ చదవొచ్చా దీనిపై మీకు అవగాహన కొరకు సీఎంఎస్ ఫర్ సీఏ విద్యా సంస్థల చైర్మన్ ప్రముఖ సీఏ కె చంద్రశేఖర్ రావు గారు మనతో పాటు లైవ్ లో మనకి రెడీగా ఉన్నారు వారితో మాట్లాడి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు నమస్తే సర్ నమస్తే మేడం సో రైట్ 10th క్లాస్ పాస్ అయిన స్టూడెంట్స్ చాలా మంది డైలమాలో ఉంటారు ఏ కోర్స్ తీసుకోవాలి ఏ కోర్స్ తక్కువ ఖర్చుతో అయిపోతుంది దేంట్లో జాబ్ గ్యారెంటీ వస్తుంది అని చెప్పి సో వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి ఓకే మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ కి ఏ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనే దానికంటే ముందు నేను ఇచ్చే అడ్వైస్ ఏంటంటే పేరెంట్స్ గాని స్టూడెంట్స్ గాని ఎక్కువ మంది స్టూడెంట్స్ ఐడియల్ గా ఉంటున్నారు ఫిజికల్ క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు కాలేజీలో జాయిన్ అవుదాము అని అప్పటి వరకు ఐడియల్ గా ఉంటారు పేరెంట్స్ అందరికి ఇచ్చే సలహా ఏంటంటే ఇమిడియట్ గా మీరు ఏ గ్రూప్ లో జాయిన్ చేయాలనుకుంటారో ఒక కాలేజీని చూస్ చేసుకొని ఇమిడియట్ గా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అయ్యే విధంగా చూడండి స్టూడెంట్స్ ని ఖాళీగా ఉంచుకోండి ఇప్పటికే ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ మార్చి నుంచి జూన్ వరకు 2 మంత్స్ ఖాళీగా ఉన్నారు ఇమిడియట్ గా ఆన్లైన్ క్లాసెస్ ని చూస్ చేసుకొని ఆన్లైన్ క్లాసెస్ లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ వింటూ ఉన్నారనుకోండి మినిమం యావరేజ్ స్టూడెంట్ కూడా 30% 40% అది మంచి విద్యార్థి అనుకోండి 70% 80% 90% కూడా నేర్చుకోవడానికి పాజిబిలిటీ ఉంది తర్వాత ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ నేను చూసాం కొంతమంది విద్యార్థులు ఈవెన్ ఫిబ్రవరి లో కూడా జాయిన్ అయ్యారు అంటే ఫిబ్రవరి లో ఫిజికల్ క్లాసెస్ జాయిన్ స్టార్ట్ అయినప్పుడు జాయిన్ అయ్యారు అంటే ఆల్మోస్ట్ 7-8 మంత్స్ వాళ్ళు క్లాసెస్ మిస్ అయ్యారు ఇప్పటి నుంచి ఆ ఏ గ్రూప్ లో జాయిన్ అవ్వాలన్నారో చూస్ చేసుకొని ఇమిడియట్ గా ఆన్లైన్ లో క్లాసెస్ వినడం స్టార్ట్ చేయండి నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ లో జనరల్ గా వచ్చేసరికి ఆ పిక్చర్ వచ్చేసరికి చాలా తక్కువ సైజ్ లో ఉంటుంది కాబట్టి వీలైతే 10-15 వేల రూపాయలు పెట్టేసి స్మార్ట్ ఫోన్ కొనే బదులు డెస్క్టాప్ కంప్యూటర్ కొనుక్కున్నాను అనుకోండి 15,000 రూపాయలకు మంచి కంప్యూటర్ వస్తుంది ఫ్యూచర్ లో కూడా వాళ్ళ కంప్యూటర్ అనేది బాగా హెల్ప్ అవుతుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా స్క్రీన్ పెద్దగా ఉండడం వల్ల స్టూడెంట్ కూడా ఆన్లైన్ క్లాసెస్ ఎంజాయ్ చేస్తూ చదువుకోవచ్చు నెక్స్ట్ 10th పాస్ అయిన విద్యార్థి ఎంపీసీనా బైపీసీనా ఎంఈసీనా సిఈసీనా ఫస్ట్ వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఫ్యూచర్ లో వాళ్ళు ఏ విధంగా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అదేవిధంగా ఏ ఏజ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ తక్కువ ఏజ్ లో ఒక 19-20 ఇయర్స్ ఏజ్ లో సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు ఇండియాలో ఉన్న ఏకైక కోర్సు సిఎంఏ కోర్సు మాత్రమే మనం చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి బీటెక్ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఎంపీసీ తర్వాత బీటెక్ 4 ఇయర్స్ 6 ఇయర్స్ పడుతుంది అదేవిధంగా మెడిసిన్ చదవాలనుకున్నప్పుడు బైపీసీ 2 ఇయర్స్ తర్వాత ఎంబీబీఎస్ ఒక 5 ఇయర్స్ విత్ హౌస్ సర్జన్ ఆ తర్వాత స్పెషలైజేషన్ ఒక 2 ఇయర్స్ అంటే ఆల్మోస్ట్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థి 7-8 ఇయర్స్ తర్వాత సెటిల్ అవుతారు నెక్స్ట్ 19-20 ఇయర్స్ ఏజ్ మాది పేద కుటుంబం సార్ మీరు త్వరగా సెటిల్ అవ్వాలి తక్కువ ఖర్చు పెట్టాలి సిఎంఏ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ కోర్స్ ఉంది ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత 2023 మార్చిలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 23 జూన్లోని సిఎంఏ ఫౌండేషన్ 24 జూన్లో సిఎంఏ ఇంటర్ 25 జూన్లో సిఎంఏ ఫైనల్ అంటే 2021 జూన్లో మనం ఉన్నాం 25 జూన్ కల్లా సిఎంఏ ఫైనల్ కంప్లీట్ చేసుకుని కరెక్ట్ గా 4 ఇయర్స్లో లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు మినిమం 50,000 రూపాయలు సాధ్యం అంటే ఏ కోర్స్ చదవాలి అనేది స్టూడెంట్ యొక్క ఇంట్రెస్ట్ ను బట్టి అదేవిధంగా ఏ ఏజ్ లో సెటిల్ అవ్వాలనుకున్నారు ఈ రెండు కూడా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి నెక్స్ట్ ఏ విద్యార్థి అయినా సరే చదువుకునేది ఏ పేరెంట్ అయినా సరే పిల్లలు చదివించేది వాళ్ళు 100% లైఫ్ లో సెటిల్ అవ్వాలి 100% గ్యారంటీగా సెటిల్ అవ్వాలంటే జనరల్ గా మనకి ఒక సైన్సెస్ మాత్రమే కాదు కామర్స్ రంగంలో ఉన్న సిఏ సిఎంఏ సిఎస్ కోర్సు లో కూడా 100% జాబ్ గ్యారంటీగా వస్తుంది అదేవిధంగా ఫ్యూచర్ జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు రైట్ చంద్రశేఖర్ గారు మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారు వారితో మాట్లాడదాం మేడ్చల్ నుంచి మమత గారు నమస్తే అండి హలో మమత గారు చెప్పండి మా బాబుకి పాలిటెక్నిక్ రాయించాము ఆయన కంటిన్యూ అవుతున్నాడు తర్వాత ఏం చేస్తే బాగుంటుంది జనరల్ గా పాలిటెక్నిక్ అనుకున్నప్పుడు పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నప్పుడు జనరల్ వాళ్ళు వచ్చేసరికి ఎక్కువ మంది బీటెక్ వైపు వెళ్తూ ఉంటారమ్మా ఒకవేళ బీటెక్ వైపు ఇంట్రెస్ట్ లేదు అనుకున్నప్పుడు సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కోర్స్ కూడా చేసుకోవచ్చు అంటే బాబుకున్న ఇంట్రెస్ట్ ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వండిమా జనరల్ గా పాలిటెక్నిక్ లో స్టూడెంట్ జాయిన్ అవుతున్నాడంటే తర్వాత వాళ్ళు బీటెక్ కంప్లీట్ కంప్లీట్ చేయడానికి మాత్రమే జనరల్ గా జాయిన్ అవుతూ ఉంటారు అలా కాకుండా మీరు కనుక డివిఎట్ కావాలనుకున్నారనుకోండి పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత వేరే కోర్సు వైపు రావాలనుకున్నప్పుడు చక్కగా సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కోర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు మేడం రైట్ అలాగే 10th పాస్ అయిన స్టూడెంట్స్ కి సిఎంఎస్ ఫర్ సిఏ లో కోచింగ్ ఎలా ఉంటుందంటారు అంటే ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పారు కదా ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి అని చెప్పి వాళ్ళ కోచింగ్ ఏ విధంగా ఉంటుందంటారు
మేడం ఇక్కడ యాక్చువల్గా వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి మేమేం చేస్తామంటే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అంటే మా దగ్గరకు వచ్చే స్టూడెంట్ ఎవరైనా సరే జనరల్గా ఎంఈసీ సిఈసీ గ్రూప్లో జాయిన్ అయ్యి ఎంఈసీ సిఈసీ గ్రూప్తో పాటు ఎవరైతే సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ చదవాలనుకుంటారో అలాంటి విద్యార్థులు మా దగ్గరకు వస్తారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ కాలేజ్ మేడం. అంటే కామర్స్ రంగంలో ఉన్నటువంటి సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు మేము కోచింగ్ ఇస్తుంటాం. ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు ఉదయం పూట మార్నింగ్ సెషన్లోనేమో వాళ్ళకి ఇంటర్మీడియట్ క్లాసెస్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ సిఎస్ ఫౌండేషన్ క్లాస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మేడం. అంటే మార్నింగ్ టైం వచ్చేసరికి ఇంటర్మీడియట్లో ఉన్న ఫ్యాకల్టీ తోటి ఇంటర్మీడియట్ లెవెల్లో కోచింగ్ ఇస్తాం మేడం. మధ్యాహ్నం నుంచి వచ్చేసరికి సిఏ లెవెల్ ఫ్యాకల్టీ తోటి సిఏ ఫ్యాకల్టీ తోటి సిఏ లెవెల్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్రెడీ మేము సిఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక వన్ వీక్ బ్యాక్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయ్యి సైమల్టేనియస్గా ఫౌండేషన్ మార్నింగ్ సెషన్ అంతా ఇంటర్మీడియట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సిఏ ఫౌండేషన్ క్లాసెస్. దీనివల్ల స్టూడెంట్కి బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ ఇంటర్మీడియట్లో బాగా బెనిఫిట్ అవుతుంది మేడం. అంటే ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ ఏమో బాగా బేసిక్ లెవెల్లో ఉంటుంది, సిఏ సబ్జెక్ట్ ఏమో బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది మేడం. అంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవడం వల్ల ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో వాళ్ళు ఈజీగా మంచి మార్క్స్తో పాస్ అవుతున్నారు. అందుకనే 2012 నుంచి 2020 వరకు కంటిన్యూగా స్టేట్ ఫస్ట్ సిఎంఎస్ వచ్చింది మేడం. ఇది మా ఘనత కాదు, మా విద్యార్థులు బాగా చదువుకోవడం వల్ల మనం కోచింగ్ ఇవ్వడం వల్ల. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మేడం, ఇప్పుడు టెన్త్ పాస్ అయిన విద్యార్థి 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకుని 23 మేలోనే వాళ్ళు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎలా అంటే ఇంటర్మీడియట్తో పాటు డైలీ వాళ్ళకి సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేలోపే సిఏ ఫౌండేషన్ ప్రిపరేషన్ కోచింగ్ 2 కంప్లీట్ చేసుకుంటారు. తర్వాత ఒక జస్ట్ 1.5 మంత్ రివిజన్ తోటి 2023 మేలో వాళ్ళు సిఏ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 మోర్ పాయింట్ అంటే, సరే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కదా, ఒక 3-4 మంత్స్ వరకు మేము ఆన్లైన్ క్లాసెస్ ఉండేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేడం. ఈ ఆన్లైన్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈ క్లాసెస్ ఎప్పుడైతే మళ్ళీ కమెంట్స్ అవుతాయో ఆఫ్లైన్ క్లాసెస్, ఈ ఆఫ్లైన్లో మేము ఏం చేస్తామంటే ఆన్లైన్లో ఏదైతే సిలబస్ కంప్లీట్ చేసామో ఇది మొత్తం మళ్ళీ రీటీచింగ్ చేస్తాం. రీటీచింగ్ చేస్తూ వాళ్ళకి రెగ్యులర్గా ఎగ్జామ్స్ పెట్టుకుంటూ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉంటాం మేడం. అందువల్ల స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పాస్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది, సిఏ ఫౌండేషన్ కానీ సిఎంఏ ఫౌండేషన్ కానీ సిఎస్ ఫౌండేషన్. రైట్, మనకు ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, హైదరాబాద్ నుంచి మమత గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో క్లారిఫై చేసుకోండి, సార్ లైన్ లో ఉన్నారు. హలో సార్. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. నాది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది సార్. ఓకే, ఏ గ్రూప్ నానా? ఎంపీసీ గ్రూప్. ఎంపీసీ గ్రూప్, ఓకే. అయితే ఇప్పుడు సిఏ చేయడం బెటరా అని అడుగుదామని. అంటే సిఏ చేయడం బెటర్ అంటే సిఏ ఎప్పుడు కూడా 100% బెటర్ అమ్మా. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోండి. కాకపోతే ఎంపీసీ బైపీసీ విద్యార్థులు ఎక్కువ మంది ఏంటంటే ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయిన తర్వాత అటువైపు వెళ్తూ ఉంటారు, కామన్గా సైన్సెస్ వైపు వెళ్తూ ఉంటారు. ఆ తర్వాత ఎంపీసీ కానీ బైపీసీ అయిపోయిన తర్వాత కొంచెం మెచ్యూరిటీ వస్తుంది, వాళ్ళు పబ్లిక్లో కూడా కొంచెం అవేర్నెస్ వస్తుంది మన. ఎందుకు అంటే ఈ కోర్స్ చదువుకుంటే నేను కంటిన్యూ చేస్తే నాకున్న ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ ఏంటి, ఇది ఆలోచించినప్పుడు సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ చదువుకుంటే ఇంకా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి కదా అనుకుంటూ ఉంటారు. చాలా మంది విద్యార్థులు ఎంపీసీ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు అమ్మా. కాదు, నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు డిగ్రీ జాయిన్ అయ్యి డిగ్రీతో పాటు సిఏ ఫౌండేషన్ కంటిన్యూ చేయండి. ఈ మంత్ ఎండింగ్ లోపు నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సిఏ ఫౌండేషన్కి కమింగ్ నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు కదా. 2021 నవంబర్లో, 22 నవంబర్లో సిఏ ఇంటరు, 25 నవంబర్లో సిఏ ఫైనల్. కరెక్ట్గా 4.5 ఇయర్స్లో సిఏ కంప్లీట్ చేసుకోవచ్చు. తర్వాత కంప్లీట్ అయిన తర్వాత మీరు కావాలంటే ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళొచ్చమ్మా. మినిమం 50,000 రూపాయలు సాటి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకో. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సిరిసిల్ల నుంచి నిఖిత గారు, నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. చెప్పండి, మీ డౌట్ ఏంటో చెప్పండి సార్. నేను ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను, నేను సిఏ జాయిన్ కావచ్చా? తప్పనిసరిగా నాన్న. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే మీరు అయిపోయిందా లేదంటే కంటిన్యూ జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారా? లేదు, ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఓకే, వెరీ గుడ్ నాన్న. డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ జనరల్గా బీకామ్ అన్నా మీరు? ఓకే, ఒకవేళ మీరు కనుక బీకామ్ చదువుతూ ఉంటే చక్కగా డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ఎవరైనా సరే సిఏ చదువుకోవచ్చు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మీకు కూడా 2021 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుందన్న. 22 నవంబర్లో వచ్చేసరికి సిఏ ఇంటరు, 25 నవంబర్లో సిఏ ఫైనల్ ఉంటాయి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న, డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అయినా, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థి అయినా, లేదా జస్ట్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన విద్యార్థి అయినా ఎవరైనా సరే ఈ మంత్ ఎండింగ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుంటే 2021 నవంబర్లో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు. దానికి ఇప్పుడు కమింగ్ 17 జూన్ నుంచి మేము సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఒక 1 or 2 మంత్స్ ఆన్లైన్ అయిపోయిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇస్తే ఆఫ్లైన్లో కూడా మళ్ళీ రివిజన్ చేస్తూ
రిమైనింగ్ కోర్స్ కంటిన్యూ చేస్తాను. రైట్ చంద్రశేఖర్ గారు, అయితే సిఏ తర్వాత సిఎంఏ సిఎస్ఏ కూడా చెప్పారు కదా, సో ఆ కోర్స్ తీసుకోవడానికి ముందుగా బ్యాక్గ్రౌండ్ ఏం చేసి ఉండాలంటారు? ఏ స్టూడెంట్స్ అయినా తీసుకోవచ్చా? ఒకటే మేడం, ఇక్కడ యాక్చువల్గా చాలా మందికి ఏంటంటే సిఏ సిఎంఏ సిఎస్ కోర్సులు ఎవరు చదవాలి అనుకుంటారు. టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత వస్తే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ 2023 టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థులు 23 మార్చ్ అయిపోయిన తర్వాత ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ ఇమీడియట్ గా మేలో కానీ జూన్ లో కానీ ఉంటుంది మేడం, ఆ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ కనుక వాళ్ళు చాలా మంది విద్యార్థులు ఎంపీసీ నుంచి వచ్చామంటారు, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంపీసీ బైపీసీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చారనుకోండి, మే జూన్ కు బదులుగా వాళ్ళు నవంబర్ డిసెంబర్ లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. అంటే టెన్త్ క్లాస్ నుంచి ప్లాన్ చేసుకుంటేనేమో ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 1 or 2 months లోనే వాళ్ళు ఫౌండేషన్ పాస్ కావచ్చు. ఒకవేళ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకుంటే సిఏ సిఎంఏ అయిపోయినప్పుడు 6 months లేట్ అవుతుంది మేడం. అంటే నవంబర్ డిసెంబర్ లో వాళ్ళు సిఏ ఫౌండేషన్ సిఎంఏ ఫౌండేషన్ లేదా సిఎస్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది మేడం. అంటే ఇంటర్మీడియట్ చదువుకున్న ప్రతి విద్యార్థి కూడా ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంఈసీ కానీ సిఈసీ కానీ పాలిటెక్నిక్ విద్యార్థి కానీ ఎవరైనా సరే ఈ సిఏ సిఎంఏ సిఎస్ ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ లో జాయిన్ అవ్వచ్చు. అందుకనే వాళ్ళకి ఫౌండేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఫౌండేషన్ ఎగ్జామ్ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ అయితే నవంబర్ లో ఉంటుంది, సిఎంఏ సిఎస్ ఫౌండేషన్ ఎగ్జామ్ అయితే డిసెంబర్ లో ఉంటుంది మేడం ఈ విద్యార్థులకి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి మధు గారు, నమస్తే అండి. నమస్తే మేడం. రైట్ సార్, లైన్ లో ఉన్నారు, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. సార్, ఎంపీసీ సెకండ్ ఇయర్ తర్వాత సిఏ చదవచ్చా సార్? ఓకే అండి, తప్పనిసరిగా సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కూడా సేమ్ కాలేజీలో కంటిన్యూ చేసి ఫస్ట్ ఎంపీసీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయమని సార్. సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మార్చిలో జనరల్గా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి సార్. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఆ స్టూడెంట్కి సీఏ మీద నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా జూన్లోపు సిఏ ఫౌండేషన్ రిజిస్ట్రేషన్ చేయించుకుని నవంబర్లో 2022 నవంబర్లో సిఏ ఫౌండేషన్ సిఏ లెవెల్లో ఉన్న ఫస్ట్ స్టేజ్, 23 నవంబర్లో వచ్చేసరికి సిఏ ఇంటర్, 26 నవంబర్లో సిఏ ఫైనల్. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 4.5 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చండి. అలాంటి విద్యార్థులు ఏం చేయాలంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ కాగానే ఇమీడియట్గా సిఏ ఫౌండేషన్ కోచింగ్లో జాయిన్ అయితే 6 months ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటే వాళ్ళు గ్యారంటీగా ఎగ్జామ్ పాస్ అవుతారండి. సిస్టమేటిక్గా డెడికేషన్తో హార్డ్ వర్క్ చేస్తే ఇక్కడ గ్యారంటీగా సక్సెస్ అవుతారు సార్. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. వరంగల్ నుంచి రవికుమార్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటి చెప్పండి. బీకామ్ డిగ్రీ అయిపోయింది మేడం. ఓకే, ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే, హలో చెప్పనా? వింటున్నాను. బీకామ్ అయిపోయింది, ఏం చేయాలి? బీకామ్ అయిపోయింది సార్ నాది. అయితే ఇప్పుడు చేయొచ్చు సార్ సిఏ? ఇట్లా సిఏ చదువుకోవచ్చు, కాకపోతే బీకామ్ అయిపోయిన తర్వాత నువ్వు సిఏలోకి రావాలి అనుకున్నప్పుడు ఇంకొక 3.5 ఇయర్స్ నువ్వు వెయిట్ చేయగలవా? అంటే నీకు ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తారా ఇంట్లో పేరెంట్స్? అదేవిధంగా 3.5 ఇయర్స్ నువ్వు వెయిట్ చేయగలవా అది ఒకసారి చూసుకున్నాను. అదేవిధంగా జనరల్ గా నేను ఎప్పుడు డిస్క్లేజ్ ఎందుకు చేస్తూ ఉంటా అంటే బీకామ్ నుంచి సిఏ అనగానే బీకామ్ లో 3 ఇయర్స్ పాటు సరిగ్గా చదవకుండా అలా అలా తిరుగుతూ బీకామ్ కంప్లీట్ చేస్తారు. కానీ సిఏలోకి వచ్చే విద్యార్థికి ఎలా ఉండాలంటే సిస్టమేటిక్ గా 8 గంటల క్లాసెస్ అటెండ్ అవుతూ 4 అవర్స్ ప్రిపేర్ అయితే గ్యారంటీగా పాస్ అవుతారు. ఒకవేళ నువ్వు నిజంగా సిఏ చదవాలనుకున్నానుకోండి ఎలాంటి ఇబ్బంది అయినా చక్కగా చదువుకోవచ్చు. ఇమీడియట్ గా సిఏ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆర్టికల్స్ లో జాయిన్ అవ్వు. ఆర్టికల్స్ 9 months కంప్లీట్ అయిన తర్వాత కమింగ్ మేలో నువ్వు ఎగ్జామ్ రాసుకోవచ్చు. 2022 మేలో సిఏ ఇంటర్, ఆ తర్వాత 2 ఇయర్స్ తర్వాత సిఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. లేదు సార్, కొంచెం యావరేజ్ స్టూడెంట్ అనుకోండి, నేను ఇచ్చే సలహా ఏంటంటే సిఎంఏ లో జాయిన్ అవ్వండి. సిఎంఏ ఇప్పుడు నువ్వు డిగ్రీ అయిపోయింటే ఆల్రెడీ, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అనుకో, కమింగ్ డిసెంబర్ లోనే సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఒకవేళ డిసెంబర్ లో రాయలేకపోయినా నెక్స్ట్ ఇయర్ జూన్ లో సిఎంఏ ఇంటర్ రాసుకోవచ్చు. 2022 జూన్ లో, 23 జూన్ లో సిఎంఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అన్న ఒక్కసారి ప్లాన్ చేసుకొని ఇక్కడికి వచ్చే విద్యార్థులు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎవరైతే సిస్టమేటిక్ గా హార్డ్ వర్క్ చేస్తారో, ఎవరైతే 100% లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వాలనుకుంటారో అలాంటి విద్యార్థులు ఇక్కడికి వచ్చి బాగా చదువుతారు, గ్యారంటీగా సెటిల్ అవుతారు. రైట్. చంద్రశేఖర్ గారు, అయితే ఇందాక కాలర్స్ అడిగినట్టు ఎంపీసీ బైపీసీ తీసుకున్న వాళ్ళకి సిఏ అనేది అంటే అప్పటి వరకు వాళ్ళు చదువుకున్న బ్యాక్గ్రౌండ్ వేరే కదా, ఇప్పుడు సబ్జెక్ట్ మళ్ళీ మారుతుంది, సో వాళ్ళకి కష్టం అవ్వదంటారా? అంటే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు చూస్ చేసుకునే కాలేజీని బట్టి. అసలు యాక్చువల్గా మా సిఎంఎస్ ఫర్ సిఏలో విద్యార్థి వచ్చారనుకోండి ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ తో స్టూడెంట్ మా దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఇంటర్మీడియట్ చదవలేదు, టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత స్టూడెంట్ మా దగ్గరకు వచ్చారు. ఒక టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థికి అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఎంపీసీ పాస్ అయిన విద్యార్థి కూడా అకౌంట్స్ బేసిక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామన్నా ఫస్ట్ 2 months మొత్తం బేసిక్సే 2 times ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్స్ పర్ఫెక్ట్ అయిన తర్వాత మాత్రమే మెయిన్ కోర్సులోకి మేము ఎంటర్ అవుతాం మేడం. ఎందుకంటే నార్మల్గా టెన్త్ క్లాస్ పాస్ అయిన విద్యార్థి అంటే 15 ఇయర్స్లో వాళ్ళు బేసిక్స్ తెచ్చుకుంటారు.
ఇంటర్మీడియట్ పాస్ అయిన విద్యార్థి అంటే ఎంపీసీ 17 ఇయర్స్ వాళ్ళు బేసిక్స్ నేర్చుకుంటారు. అందువల్ల వీళ్ళకి బేసిక్స్ త్వరగా నేర్చుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెయిన్ ఎంపీసీ విద్యార్థి కానీ బైపీసీ విద్యార్థి ఎలాంటి ఇబ్బంది లేదు. అకౌంట్స్ బేసిక్స్ నుంచి కానీ చెప్పుకోగలిగితే అంటే పడగా నేర్పిస్తే 100% వాళ్ళు నవంబర్ ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు మేడం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హైదరాబాద్ నుంచి సాయితేజ గారు, నమస్తే అండి. నమస్తే సాయితేజ గారు. నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. సాయితేజ చెప్పండి, చెప్పినాలా వింటున్నా సార్? 10th తర్వాత సీఏ తీసుకోవచ్చా సార్? అంటే 10th తర్వాత సీఏ తీసుకోవచ్చు అంటే కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10th తర్వాత బీటెక్ చదవాలనుకోండి, ఇంటర్మీడియట్ లో ఎంపీసీ తీసుకుంటారు. అదేవిధంగా 10th క్లాస్ తర్వాత సీఏ చదవాలనుకున్నప్పుడు ఇంటర్మీడియట్ లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఇంటర్మీడియట్ లో ఎంఈసీ గ్రూప్ తీసుకొని, లేదా సిఈసీ గ్రూప్ అయినా పర్లేదు, బట్ నేనైతే మాత్రం ఎంఈసీ తీసుకుని చెప్తానా, ఎంఈసీ గ్రూప్ తో పాటు ఎవరైతే సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి కాలేజీలో చేరారనుకోండి, 2023 మార్చి కల్లా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుంది. 2023 మేలో అంటే మార్చి నుంచి మే వరకు నీకు 1.5 మంత్ ఏమే ఉంటుందన్నా, లేదా 1 మంత్ ఏమే ఉండొచ్చు ఒకసారి, ఆ 1 మంత్ ప్రిపరేషన్ తోటి మీరు ఫౌండేషన్ పాస్ అయిపోవచ్చు. అంటే అందుకని నేను ఏం చెప్తున్నా అంటే 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ అందరు స్టూడెంట్స్ పాస్ అయిపోయారు తెలంగాణలో, అందరూ ప్రమోట్ అయిపోయారు. ఎవరైతే సిఏ చదవాలనుకున్నారో ఇంటర్మీడియట్ ఎంఈసీ, ఎంఈసీ తీసుకుంటే సరిపోతుంది. ఎంఈసీతో పాటు ఏ కాలేజీలో సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలో చేస్తే మీరు 100% సక్సెస్ అవుతారు. అందరు ఎంఈసీ తీసుకుంటారు కానీ సిఏ ఫౌండేషన్ కోచింగ్ ఉండదు. 23 మార్చిలో నీకు ఎంఈసీ కంప్లీట్ అవుతుంది. సిఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకోకుండా నువ్వు మేలో ఎగ్జామ్ ఎట్లా వస్తానా? అందుకని ఇప్పటి నుంచి ఎవరైతే ఫౌండేషన్ కోచింగ్ ఇస్తారో అలాంటి విద్యా సంస్థలో చేస్తే 100% నువ్వు అనుకున్నది సక్సెస్ సాధించగలుగుతావు. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. ఖమ్మం నుంచి ఆరిఫ్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం, చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం, మా బాబు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది సిఈసీ గ్రూప్ నుంచి, కొద్దిగా యావరేజ్ స్టూడెంట్, అయితే అతనికి సిఎంఏ బెస్ట్ సిఏ బెస్ట్ అని చెప్పి అడుగుతున్నాం మేడం. సార్ మీరే యావరేజ్ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి మీరు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ డిగ్రీతో పాటు సిఎంఏ చదివించండి సార్. డిగ్రీ బీకామ్ జనరల్ తీసుకొని బీకామ్ జనరల్ తో పాటు సిఎంఏ ఫౌండేషన్ చదివించాలనుకున్నారు సార్. ఇప్పుడు డిగ్రీ అడ్మిషన్స్ తీసుకోవడం, ఇంకా ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ప్రమోట్ అయిపోయారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు సార్. ఇమీడియట్ గా సిఎంఏ ఫౌండేషన్ లో కోచింగ్ స్టార్ట్ చేయించండి సార్. సిఎంఏ ఫౌండేషన్ ని జూన్ 17th నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సిఎంఏ ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటూనే డిగ్రీలో జాయిన్ అయిపోయారు అనుకోండి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో ఉన్న సబ్జెక్ట్స్ నిజంగా చెప్పాలంటే బుక్స్ తీయండి సార్. ఒకసారి ఫస్ట్ ఏమో అకౌంటెన్సీ, ఎకనామిక్స్ ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో ఉన్న సబ్జెక్ట్స్ ఉంటాయి సార్, ఇంకా అడిషనల్ గా ఏమి ఉండదు. సిఎంఏ ఫౌండేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే 2021 డిసెంబర్ లో సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు సార్. 2022 డిసెంబర్ లో సిఎంఏ ఇంటర్, 23 డిసెంబర్ లో సిఎంఏ ఫైనల్. వాడికి యాక్చువల్గా డిగ్రీ కంప్లీట్ అయ్యేది 2024 ఏప్రిల్ లో సార్. అంటే డిగ్రీ కోసం మళ్ళా సపరేట్ గా చదవాలా? ఏమీ చదవాల్సిన అవసరం లేదు సార్. సిఎంఏ కోచింగ్ తీసుకున్నారంటే సిఎంఏలోనేమో సబ్జెక్ట్ బాగా డెప్త్ ఎక్కువ ఉంటుంది, డిగ్రీలో బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది సార్. సిఎంఏ లెవెల్ సబ్జెక్ట్ తోటి డిగ్రీ ఎగ్జామ్స్ వెళ్తే వాళ్ళు చక్కగా డిగ్రీ పాస్ అయిపోతారు. డిగ్రీ విత్ సిఎంఏ ఏ కాలేజీలో ఆఫర్ చేస్తున్నారో, మా సిఎంఎస్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి సిఎంఎస్ జూనియర్ కాలేజీ, సిఎంఎస్ డిగ్రీ కాలేజీలో మేము బీకామ్ జనరల్, కంప్యూటర్స్, బీకామ్ ఆనర్స్, బీకామ్ టాక్సేషన్, బీబీఏ, బిజినెస్ అనలిటిక్స్, వీటితో పాటు సిఎంఏ, సిఎస్, సిఏ ఆఫర్ చేస్తూ ఉన్నామండి. ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి. రైట్, చంద్రశేఖర్ గారు, అయితే సిఏ చదివిన స్టూడెంట్స్ సివిల్స్ కి అప్లై చేయొచ్చు అంటారా? సివిల్స్ గ్రూప్స్ ఈ ఎగ్జామ్స్ కి ఎంతవరకు ఎలిజిబుల్ అంటారు? 100% మేడం, యాక్చువల్గా సివిల్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఏంటంటే, మన ఇండియాలో ఎనీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ కెన్ రైట్ కెన్ అపియర్ సివిల్స్. ఇక్కడ సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ ఈ మూడు కూడా ప్రొఫెషనల్ డిగ్రీస్ మేడం. అంటే ఇవి కూడా డిగ్రీసే కాకపోతే ప్రొఫెషనల్ డిగ్రీస్, అవి బీకామ్ అనేది నార్మల్ డిగ్రీస్. ఈ ప్రొఫెషనల్ డిగ్రీ అయిపోయిన తర్వాత వేరేకున్న అడ్వాంటేజ్ ఏంటో చెప్తాను. ఒక స్టూడెంట్ బిఏ చదువుకొని లేదా ఎంఏ చదువుకొని సివిల్స్కి వెళ్ళాడు, ఒక 3-4 అటెంప్ట్స్ ట్రై చేశాడు, రాలేదనుకోండి, మళ్ళీ వెనక్కి వస్తే వాళ్ళ క్వాలిఫికేషన్ కేవలం బిఏ మాత్రమే, ఎంఏ మాత్రమే, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటే ఉండవు మేడం. కానీ ఇక్కడ సిఏ కంప్లీట్ అయిన విద్యార్థి సివిల్స్కి వెళ్ళాడు, ఒక 3-4 అటెంప్ట్స్ ట్రై చేశాడు, సక్సెస్ అయ్యాడు అనుకోండి, ఎక్సలెంట్ మేడం, వాడు వెళ్ళేసి ఐఏఎస్ గాను ఐపీఎస్ గాను వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఒకవేళ సక్సెస్ కాలేదనుకోండి, మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు వీళ్ళకి ప్రొఫెషనల్ డిగ్రీ వీళ్ళ చేతిలో ఉంది, కావాలంటే ప్రాక్టీస్కి వెళ్ళిపోవచ్చు, లేదంటే ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఏమీ ఇబ్బంది లేదు. ఒక ప్రొఫెషనల్ డిగ్రీ చేతిలో ఉండవల్ల సివిల్స్లో సక్సెస్ అయినా ఓకే, సక్సెస్ కాకపోయినా కూడా ఓకే మేడం. అందుకని నేను స్టూడెంట్స్కి ఇచ్చే సలహా ఏంటంటే, డిగ్రీ ఎవరైతే బీకామ్ కానీ బీబీఏ కానీ చదవాలనుకుంటారో అలాంటి విద్యార్థులు ఓన్లీ డిగ్రీ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా సిఎంఏ కానీ సిఎస్ కానీ రెండు ప్యారల్గా చదువుకోండి. సక్సెస్ అయ్యారా ఓకే, సక్సెస్ కాకపోయినా ఆ నాలెడ్జ్ అనేది లైఫ్లో ఎంబీఏకి హెల్ప్ అవుతుంది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. సిరిసిల్ల నుంచి ఝాన్సీ గారు, నమస్తే అండి. నమస్తే మేడం.
రైట్ మీ డౌట్ ఏంటో చెప్పండి. టెన్త్ తర్వాత సీఏ చేయాలనుకుంటున్నాం మేడం. ఓకే నాన్న. జాన్సీ, టెన్త్ క్లాస్ తర్వాత సీఏ చదవాలనుకున్నప్పుడు నువ్వు ఏంటంటే నాన్న, ఇంటర్మీడియట్ లో ఎంఈసీ గ్రూప్ తీసుకున్నా. ఎంఈసీ గ్రూప్ తో పాటు సైమల్టేనియస్ గా ఎవరైతే సీఏ ఫౌండేషన్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఎస్ తీసుకున్నా, ఇంటర్మీడియట్ వచ్చేసరికి ఒక 5 గంటలు ఇంటర్మీడియట్ క్లాసెస్, ఒక 3 గంటలు సీఏ ఫౌండేషన్ క్లాసెస్ మీకు చెప్తాను. అంటే ఉదయం పూటేమో మార్నింగ్ సెషన్ అంతా సరే ఇంటర్మీడియట్ జరుగుతుంది, ఆఫ్టర్నూన్ వచ్చేసరికి సీఏ ఫౌండేషన్ క్లాసెస్ చెప్తాం. అంటే రెండు కూడా ప్యారల్ గా రన్ చేస్తూ ఉంటాను అన్న. ఈ విధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత, మార్చ్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉంటాయి, అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మే లోనే మీరు సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సీఏ ఫౌండేషన్ 2023 మేలో రాస్తావు, 24 మేలో సీఏ ఇంటర్, 27 మేలో సీఏ ఫైనల్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. కరెక్ట్ గా ఇప్పటి నుంచి సిస్టమేటిక్ గా చదువుకుంటే 6 ఇయర్స్ కల్లా లైఫ్ లో సెటిల్ అయిపోయింది. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. నిజామాబాద్ నుంచి శిరీష గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం, నాది ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ అయిపోయింది, నేను కూడా సీఏ చేయొచ్చా? ఓకే నాన్న, ఫస్ట్ ఇయర్ ఎంపీసీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి చక్కగా సెకండ్ ఇయర్ కూడా అదే కాలేజీలో నువ్వు అసలు మీరు సీఏకి రావట్లేదు, ఎంపీసీ మాత్రమే చదువుకుంటున్నాను అని మీరు ఎంపీసీ మీద టోటల్ గా కాన్సన్ట్రేట్ చేయండి అన్న. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఇదే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, చక్కగా సీఏలోకి రావచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు అప్పుడు 6 మంత్స్, 2022 మార్చిలో నీకు ఇంటర్మీడియట్ అయిపోతుందన్న. జనరల్ గా ఇసరికి 2022 నవంబర్లో సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు అన్న. దానికి ఒక 6 మంత్స్ కోచింగ్ తీసుకుంటే మీరు కూడా చక్కగా సీఏ చదువుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. రైట్. చంద్రశేఖర్ గారు, అయితే ఇంటర్లో ఎంఎస్సీ సిఈసీ తీసుకున్న స్టూడెంట్స్కి మీరు ఇచ్చే అడ్వైస్ ఏంటి, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు? యాక్చువల్గా మేడం, ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ చదువుకున్న విద్యార్థులు జనరల్గా డిగ్రీకి వచ్చేసరికి బీకామ్లో కానీ బీబీఏలో కానీ జాయిన్ అవుతుంటారు. నేను స్టూడెంట్స్కి కానీ పేరెంట్స్ కానీ ఇచ్చే సలహా ఏంటంటే, ఓన్లీ బీకామ్ కానీ ఓన్లీ బీబీఏ కానీ చదువుతుంటే వాళ్ళకి యాక్చువల్గా 3 ఇయర్స్ పాటు చదవడానికి ఆ కోర్సులో ఏం లేదు. ఒక్కొక్క సెమిస్టర్ జనరల్గా స్టూడెంట్స్ వచ్చేసరికి 10 to 15 డేస్ చదువుకొని మంచి మార్క్స్తో పాస్ అవుతున్నారు. అంటే మిగతా టైం అంతా ఐడియల్గా ఉండడం వల్ల వాళ్ళు డీబీఏట్ అయ్యే అవకాశం ఉంది. ఏ కాలేజీలో అయితే బీకాము ప్లస్ సిఎంఏ లేదా బీబీఏ ప్లస్ సిఎంఏ లేదా బీకాము ప్లస్ సిఎస్ బీబీఏ ప్లస్ సిఎస్ రెండు సైమల్టేనియస్లో కోచింగ్ ఇస్తున్నారో అలాంటి విద్యా సంస్థలు వచ్చేస్తే మీరు 2024 ఏప్రిల్కి మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకుంటారు, 2023 డిసెంబర్కే మీరు సిఎంఏ ఫైనల్ కానీ సిఎస్ ఫైనల్ కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మీ చేతిలో ఒక ప్రొఫెషనల్ డిగ్రీ ఉండడం వల్ల మీ నార్మల్ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా మంచి ఉద్యోగం కానీ లేదా ఓన్గా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఉంది. అందువల్ల మీరు డిగ్రీ ఓన్లీ డిగ్రీ కాలేజీలో 1 లక్ష రూపాయలు ఫీజు కట్టి 3 ఇయర్స్కి 3 లాక్స్ ఫీజు కట్టి అన్నెసరీగా మోసుకోకుండా ఈ సిఎంఏ కోర్సు మొత్తం చదవడానికి కూడా 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. డిగ్రీ ఏ చిన్న కాలేజీలు చేసినా కూడా ఒక 50,000 రూపాయలతో డిగ్రీ ఉంది. అంటే 1.5 లాక్ తోటే మీరు డిగ్రీ ప్లస్ సిఎంఏ కానీ డిగ్రీ ప్లస్ సిఎస్ కానీ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్ అనే స్టూడెంట్ ఎప్పుడు కూడా జనరల్ రెగ్యులర్గా చదవాలి, డే లాంగ్ చదువుకోవాలి, అంతేగాని వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్నారనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. డిగ్రీ చదివే విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు చూస్తాను, ఎక్కువ మంది డీవియేట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చదవడానికి ఏమి ఉండదు కాబట్టి. అందువల్ల ప్రతి విద్యార్థి కూడా బీకామ్ ప్లస్ సిఎంఏ కానీ లేదంటే సిఎస్ కానీ చదవడానికి ట్రై చేస్తే మంచిది. రైట్. చంద్రశేఖర్ గారు, అయితే సిఏ విదేశాల్లో కూడా చదవచ్చు అంటారా? అంటే ఇది ఖర్చుతో కూడా కూడుకున్న పని కదా కోర్స్, సిఏ చదివే విద్యార్థులకి విదేశాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. ఏంటంటే ఎక్కువ మంది విద్యార్థులు ఏమనుకుంటూ ఉంటారంటే సిఏ చదువుకున్న విద్యార్థులు కానీ సిఎంఏ వాళ్ళకి కానీ విదేశాల్లో కూడా అవకాశాలు ఉన్నాయి. యాక్చువల్గా మన అకౌంటింగ్ సిస్టమ్ ఎలా ఉందంటే ఇండియాలో డెబిట్ క్రెడిట్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా, ప్రపంచం మొత్తం మీద కూడా ఈ అకౌంటింగ్ సిస్టమ్ ఇండియాలో ఎలా పాల్గొనో, ఇండియాలో బిజినెస్ చేసే వ్యక్తి బిజినెస్ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా, అదేవిధంగా ప్రపంచంలో ఎవరు ఎక్కడ బిజినెస్ చేస్తున్నా బిజినెస్ లాభాల్లో ఉందా నష్టాల్లో ఉందా తెలుసుకోవాలనుకుంటా మేడం. అందువల్ల ఇండియాలో సిఏ కంప్లీట్ చేస్తే ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉద్యోగం చేస్తున్న అవకాశం ఉంది మేడం. చాలా మంది ఏమనుకుంటుంటారంటే జనరల్గా సాఫ్ట్వేర్లకి విదేశాల్లో ఉద్యోగాలు ఉంటాయి, సిఏ చదివిన వాళ్ళకి విదేశాల్లో ఏ ఉద్యోగాలు ఉంటాయి అంటారు. ఇక్కడ ఏవైతే వర్క్ చేస్తున్నారో వీళ్ళు అవసరమైతే యుఎస్ కానీ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ వెళ్ళేసి అక్కడ కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. సిఏ వాళ్ళకి ఎక్కడైనా సరే ఆపర్చునిటీస్ ఉంటాయి. రైట్. అలాగే డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కూడా, అంటే వేరే బ్యాక్గ్రౌండ్లో చదువుకున్న డిగ్రీ స్టూడెంట్స్, సిఏ కావచ్చు సిఎంఏ కావచ్చు సిఎస్, ఈ వీటిల్లో ఏ తీసుకున్నా ఓకే అంటారా? అంటే జనరల్గా ఏంటంటే మేడం, బీకామ్ చదువుకున్న విద్యార్థులు సిఏ కానీ సిఎంఏ కానీ సిఎస్ కానీ వస్తూ ఉంటారు. కానీ చాలా మంది విద్యార్థులు రీసెంట్గా మేము చూసాం బీఎస్సీతో కంప్లీట్ అయిన విద్యార్థులు కానీ లా చదువుకున్న విద్యార్థులు కూడా సిఎస్ వైపు వస్తూ ఉన్నారు. అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఒకసారికి సిఏలో కానీ సిఎంఏలో కానీ ఫౌండేషన్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఉంది.
అందువల్ల డిగ్రీ చదువుకున్న విద్యార్థులు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంది మేడం సిఏ కానీ సిఎంఏ కానీ చదువుకోవడానికి. అదే సిఎస్ తీసుకున్నాం అనుకోండి, సిఎస్ లో వాళ్ళు ఫౌండేషన్ ఎగ్జామ్ సిఎస్ ఈఈటి ఎగ్జామ్ రాసుకొని సిఎస్ ఫౌండేషన్ రూట్ ద్వారా ఇంటర్కి వెళ్ళాలి. అదే నార్మల్ గా సిఏలో కానీ సిఎంఏలో అయితే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే ఫౌండేషన్ నుంచి మినహాయింపు వస్తుంది, వాళ్ళు డైరెక్ట్ గా సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఉంది. డిగ్రీ స్టూడెంట్ కానీ ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకున్నా కానీ పీజీ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ ఈవెన్ బీటెక్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కూడా సిఏ సిఎంఏ సిఎస్ కోర్సు చదువుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చంద్రశేఖరరావు గారు. సిఎంఎస్ ఫర్ సిఏలో ఉన్న కోర్సెస్ గురించి, కోచింగ్ గురించి అండ్ సిఏ చదవాలనుకున్న స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ కూడా చాలా చక్కగా క్లారిఫై చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్టడీ గైడ్, కీప్ వాచింగ్ టీవీ న్యూస్.